ये तो खर्चुटल देगा नहीं। हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल, बैक टू अवर ब्लॉग। चाला रोजुल तर्वात वीडियो अपलोड चेस्तुन्नामु। सो मेम इप्पुडु विद्या सरस्वती टेंपल कि वेल्तुन्नाम। ई टेंपल वच्ची सिद्दिपेट डिस्ट्रिक्ट लो उंदी। सो मन हैदराबाद नुंचि ओक 48-52 किलोमीटर्स अराउंड। सो इप्पुडु पिटोलो पिच्चुकुंटुन्नाम मेम। आंटी रोज के चटना जामकायल నిగో షాపిట లకొని ఇదొంది చేసుకుంటా చేసి చేసి పచ్చి పచ్చి దీని బతికిన బిడ్డ నేను దూ ఇప్పు షాపిట సే పక్కనే ఆంటీ రకా ఫరం కో లైన్ గా అవనే ఇక్కడ నట్టి సైన్ పై బాగుండ బిడ్డ కల్ సో ఫైనల్ అవి రీచ్ ది టెంపుల్ ఇది టెంపుల్ అండి ఇది ఎంట్రన్స్ గోపురం టెంపుల్ కి రెండు దారులు ఉన్నాయి ఇట ఇది ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ ను చూడండి మన టెంపుల్ ఒక పార్క్ ఉంది మినీ పార్క్ टेंपल हाइट लो पार्किंग आड़ चेसी कोई कार्स वस्तु मन लोपल मनमे वेलाली बाय वॉक इक्कड़ वेजिटेबल्स अम्तारो तक सो इधो फ्रेंड्स गुड़ी मन अच्छे చినిపోయిన బట్టలు వేసుకోవాలి అందరూ दर्शन। सो इधे गुड़ी एंट्रेंस अंडी फोर गोपुर टेंपल। सो इधे मेन एंट्रेंस गोपुरम చిన్న స్కామ్ మొత్తం ఎత్తుకోవాలంటే దొంగల స్కామ్ అయిపోయినా అనుకో జామకాయలు మొత్తం ప్రస్తుతానికి ఎప్పుడు దొంగతనం చేశాం అంటే ఎట్లా అంటే అందరూ జామకాయలు తీసుకొని ఎత్తుకోరు నేనేం చేస్తా ఆమె చూస్తుంది కవర్లో జామకాయలు పెట్టేసి చిన్న జామకాయ తీసుకొని అలా పెట్టి పెద్ద జామకాయ తీసుకొని నిన్న అనుకో గుడి ఓపెన్ చేశారు దర్శనంకి వెళ్తున్నాం ఇందాక చెప్పినట్టు ఆ జామకాయ స్కామ్ చిన్నదే ఇంకో 2 మినిట్స్లో టెంపుల్ తెరుస్తారు అనుకుంటా सो ई टेंपल एप्पुडु स्टार्ट 1986 कट्टडं स्टार्ट चेशारु भूमि पूज मेमु मोत्तं तिरिगेसि वच्चिन तर्वात ई स्टेप्स अन्नी कौंट चेस्ते दग्गर दग्गर 100 स्टेप्स दाका वच्चायि लोपल पूजलु अयितुन्नायि गुडि मात्रं ओपन चेशारु मीरु कूडा टेंपल कि रावालनुकुंटे ई टेंपल लो डिस्ट्रिक्ट वच्चि सिद्दिपेट मन हैदराबाद नुंचि ओक 48-50 किलोमीटर्स उंटदि ई टेंपल मात्रं चाला पेद्दगा उंटदि ఇంకా టెంపుల్ టైమింగ్స్ వచ్చి 5:45 నుంచి మార్నింగ్ 5:45 నుంచి ఈవినింగ్ 7:30 వరకు మధ్యలో ఒక 4 అవర్స్ బ్రేక్ ఉంటుంది టెంపుల్ ఇప్పుడు ఓపెన్ చేసిన టెంపుల్ 4 పబ్లిక్ సో ఇదే టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి వచ్చాడు సో ఇందాక చెప్పినట్టు టెంపుల్ 1989 కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కదా కన్స్ట్రక్షన్ అయిపోయింది టెంపుల్ వచ్చి 1998 ఇంకా కొంచెం ముందు
సో అమ్మవారు మీరు చూస్తున్నారు అక్కడ పంతులు చూస్తున్నా చెప్పి నేను తీయలే. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇది బయటకు వచ్చే ఎంట్రన్స్. బయటకు వచ్చే దాంట్లో టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా లోపల గణేష్, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా వెంకటేశ్వర స్వామి, చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల. ఇంకా మాల్ ఫోటో ఫోటో అని చూడండి, దర్శనం అని చెప్పి ఫోటో ఫోటో అని చూపుతారు. హాయ్ చెప్పండి. హాయ్ ఇప్పుడు మేము దర్శనం చేసుకొని గణేష్ టెంపుల్కి వెళ్తున్నాం. సీనరీ బాగుంది. పైన ఇప్పుడు దర్శనం అయిపోయింది. ఇది గణేష్ టెంపుల్. మా మోడల్ చూడండి, గణేష్ దర్శనం అయిపోయింది. ఎక్కడ కూడా ఉంటుంది. ఆ శివాజీ భాయ్ మెల్లగా జరా. సో ఇది వచ్చి శనీశ్వరి టెంపుల్. ఇందులో శనీశ్వరి దేవుడు ఉంటారు. ఇందులో మామూలు అన్ని టెంపుల్స్ తిరిగి తిరిగి అలసిపోయినట్టు. జతి నడవాలని ఎందుకు మెల్ల నడుస్తారు? సో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. నడవండి, ఎందుకు అట్లా నేనే నడుస్తాను. కేదీనాథ్ బద్రీనాథ్ ఎట్లా నడుస్తావు? ఏదన్నా పోవాలంటే కష్టం అనుకోయిన డైరెక్ట్ తినే అట్లా కాదు. ఇక్కడ టెంపుల్ అయిపోయింది. నెక్స్ట్ బద్రీనాథ్. గ్యాప్ లో ఒక హాఫ్ అన్ అవర్ లో బద్రీనాథ్ వెళ్ళిపోతాం అనుకోండి. ఏమంటారు బద్రీనాథా? ఇక్కడ మొత్తానికి వస్తే దర్శనం అన్ని మంచిగా అయిపోయినాయి. గుడి మాత్రం చాలా పెద్ద ఉంటాయి, చాలా బాగుంటాయి. తోపు ఎంత తోపు అంటారా? అరే నేను అప్పటి నుంచి పెట్టాను వీడియో అని. తోపు కదా, ఏంద్రా వచ్చింది వస్తుందని చూస్తున్నా. సో మేము వెళ్ళే దారిలోనే బద్రీనాథ్ టెంపుల్ ఉంది. సో ఇప్పుడు అందరూ ఎక్కువ రీల్స్ అవన్నీ అక్కడే చేస్తున్నారు. సో అది వచ్చి మేడ్చల్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ ఈ టెంపుల్ నుంచి అక్కడికి ఒక 29 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా ఈ వీడియో లెంత్గా అనిపిస్తుంది అని చెప్పి మేము వీడియో ఇక్కడికి ఎండ్ చేసి బద్రీనాథ్ టెంపుల్ వేరే బ్లాగ్లో పెడతాము. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. సో వి మీట్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.